ఎమ్మెల్యే రాజా సింగ్కు బెయిల్ లభించింది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్యే రాజా సింగ్ను ఆదేశించింది హైకోర్టు. ఇక రాజా సింగ్ బెయిల్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రాజా సింగ్ బెయిల్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మత విశ్వాసాలు రెచ్చగొట్టే విధంగా రాజా సింగ్ ప్రయత్నాలు చేశారు అనే అభియోగాల పైన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని అడ్వైజరీ బోర్డు పైన అడ్వైజరీ బోర్డుకు సంబంధించినటువంటి ఒక బోర్డు నియమించారు. బోర్డు రాజా సింగ్ అభ్యర్థనలు రాజా సింగ్ తరఫు నుంచి వాళ్ళ భార్య బోర్డు ముందు అపేర్ కావడం జరిగింది. ఆ బోర్డు రాజా సింగ్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వాదన ఏదైతే వాళ్ళ అప్పీల్ ఉందో అప్పీల్ని తోసిపుచ్చడంతో మళ్ళీ హైకోర్టుకి రాజా సింగ్ తరఫు లీగల్ టీం అంతా కూడా రావడం జరిగింది. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దీనిపైన ప్రభుత్వం అంటే పోలీస్ శాఖ కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేసింది. ఆ తర్వాత చాలా జాప్యం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగానే చాలా రోజుల పాటు ఇంకా కేసు కంటిన్యూ అయింది ఇవాళ వరకు కూడా. సో ఇవాళ ఏవైతే ఇటు రాజా సింగ్ తరఫు అడ్వకేట్ చేసినటువంటి కౌంటర్ కావచ్చు, ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసినటువంటి అంటే పీడీ యాక్ట్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారనేటువంటి గ్రౌండ్స్ సరిగా ఉన్నాయా లేదా, ఈయన అరెస్ట్ ని ఏ రకంగా ధృవీకరించారు, సుప్రీం గైడ్ లైన్స్ ని పోలీస్ అరెస్ట్ చేసే టైం పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఫాలో అయినారా లేదా అనేటువంటి చాలా అంశాలను కొన్ని పేజీల కొద్ది కౌంటర్ ని కూడా హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. సో ఈ కౌంటర్ల పైన భిన్న వాదనలు ఇటు కౌన్సిల్ తరఫు అదేవిధంగా ప్రభుత్వం అంటే పోలీసుల తరఫు కూడా వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. చాలా రోజుల నుంచి ఆయన చర్లపల్లి జైల్లోనే ఆయన రాజా సింగ్ ఉంటున్నారు. ఆ ఉన్నప్పటికీ కూడా ఆయన్ని వర్చువల్ గా హీరింగ్ కి అప్పుడు బోర్డు విచారణ చేసినప్పుడు పీడియాక్స్ అడ్వైజరీ బోర్డు విచారణ చేసినప్పుడు ఆయన వర్చువల్ గా ఆయన అపియర్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో కూడా కేసు కంటిన్యూ అయింది. ఆ సమయంలో కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు చేసినటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో ఆ విజ్ఞప్తిని పూర్తి స్థాయిలో కన్సిడర్ చేసిన తర్వాతనే ఎవరైతే రాజా సింగ్ తరఫు అడ్వకేట్స్ వాదనలు వినిపించిన తర్వాత ఆ వాదనలను ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఈ సందర్భంగా పీడీ యాక్ట్ ని రివోక్ చేసింది. చాలా సందర్భాల్లో కూడా పీడీ యాక్ట్లు రివోక్ చేయడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఎందుకంటే పోలీసులు అరెస్టు ప్రాసెస్ సరిగా చేయకపోవడం, ఉద్దేశపూర్వకంగానే సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, వాళ్ళని అప్పటికప్పుడు తాత్కాలికంగా కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు పోలీస్ శాఖ పైన ఉన్నాయి. మరి ఇప్పుడు ఏకంగా హైకోర్టుకి ఇష్యూ చేరింది, ఆ తర్వాత హైకోర్టు ఈ పీడీ యాక్ట్ ని రివోక్ చేసేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన బెయిల్ గ్రాంట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మరి కాసేపట్లోనే అంటే ఆర్డర్ కాపీ పూర్తి స్థాయిలో జైలుకి అందిన తర్వాత రాజా సింగ్ బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రం మంజూరైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఆ షరతులు ఏంటి, ఆ గ్రౌండ్స్ అంటే ఆర్డర్ కాపీలో పెట్టినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాలపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి జైల్ టైం వరకు ఇన్ టైం వరకు ఇన్వాల్డ్ లో ఈ ఆర్డర్ అందితే కనుక ఇవాళనే ఆయన రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకునే. ఇప్పటికే వాళ్ళ తరఫు అడ్వకేట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్పారు, ఇన్ టైమ్ లోనే ఆర్డర్ కాపీని జైలుకి పంపిస్తాము, జైలు ఇన్వాల్డ్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఆయన బయటికి వస్తారనేటువంటి మాట చెప్పడం జరిగింది. గతంలోనే పోలీసులు చెప్పడం జరిగింది, సౌత్ జోన్ కి సంబంధించినటువంటి పోలీసులు దాదాపు కొన్ని వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో కేవలం కొన్ని మాత్రమే యూటీగా ఉన్నాయి, అందరి ట్రయల్లో చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో పీడియాట్ ని పెట్టడం ఇది సబబు కాదనేటువంటి విషయాన్ని కూడా ఎవరైతే రాజా సింగ్ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా కన్సిడర్ చేయడం జరిగింది, ఎన్ని కేసులు యూటీలో ఉన్నాయి, ఎన్ని కేసులు ఏ కేసులు ఇందులో మతపరంగా ఉన్నాయి, ఈ మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ఇదంతా కూడా జరిగిందనేది కూడా రాజా సింగ్ పైన ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి మొన్నటి వరకు కూడా. మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొందని చెప్పాలి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజుల పాటు ఇలాంటి సెక్షన్స్ అప్లికేబుల్ కావడం, ఆ తర్వాత ఆయన పైన పీడియాక్ట్ పెట్టడం, ఇన్ని రోజుల పాటు జైల్లో గడపడం ఇదే మొదటిసారి అనేది మాటను కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఆయన రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ రాజా సింగ్ నుంచి వస్తుందో చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ షరీఫ్.